Hello friends, welcome back to my channel Telugu YouTuber Sandhya. మనం ఎప్పుడో కప్పుడు చడన్గా టూర్స్ కది వెళ్ళవలసి వస్తుంది. అటువంటప్పుడు మనం సింక్ లో ఉన్న సామాన్లన్నీ గబగబా కడిగేస్తూ ఉంటాము, కానీ కిచెన్ సింక్ ని క్లీన్ చేయడం మర్చిపోతుంటాం. సో మనం ఊరు నుంచి వచ్చేటప్పటికి కిచెన్ సింక్ అనేది ఇలాగా మట్టి పట్టేసి డట్టీగా ఉంటుంది. సో ఇటువంటి సింక్ ని కొత్త సింక్ లా మెరిసేలా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో దీనికోసం నేను తీసుకుంటున్నాను బేకింగ్ సోడా. నేను ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ సోడాని తీసుకున్నాను. తర్వాత నేను తీసుకుంటున్నాను వెనిగర్. నేను ఇక్కడ సింథటిక్ వెనిగర్ ని తీసుకున్నాను. వెనిగర్ ని 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీనిని 1 మినిట్ పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మీరు ట్యాప్ ని ఆన్ చేసుకుని సింక్ మొత్తం వెట్ చేసుకోండి. వెట్ చేసుకున్న తర్వాత మీరు చేసుకున్న మిక్సర్ని సింక్ మొత్తం అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల సింక్ లో పేరుకుపోయిన మట్టి మొత్తం ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నేను సింక్ లో వేస్తున్నాను విమ్ లిక్విడ్ ని. ఇది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను ఉజ్జాయింపుగా 1 స్పూన్ వేసేస్తున్నాను. మనందరి ఇంట్లో ఇలా స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ స్టీల్ స్క్రబ్బర్ని తీసుకుని ఒకసారి వెట్ చేసుకోండి. వెట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్ని యూజ్ చేసి మీ సింక్ని క్లీన్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఒకసారి ఈ స్క్రబ్తో స్క్రబ్ చేస్తేనే మట్టి అనేది వెంటనే రిమూవ్ అయిపోతుంది. మనం తీసుకున్న బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ మిక్చర్ క్లీనింగ్కి మంచి ఆప్షన్ అండి. మీరు ఎటువంటి మట్టిని కానీ లేకపోతే కిచెన్లో ఏమైనా క్లీనింగ్ చేయాలి అన్నా ఈ మిక్చర్ని యూజ్ చేసి క్లీన్ చేయడం వల్ల అవి స్టెయిన్స్ వెంటనే రిమూవ్ అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసి స్క్రబ్ చేయడం వల్ల పేరుకుపోయిన మట్టిని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. చూసారు కదా, ఫస్ట్ స్టెప్ లోనే సింక్ ఎంత బాగా క్లీన్ అయ్యిందో. ఇంకా ఏమైనా మచ్చలు కానీ మట్టి కానీ కార్నర్స్ లో అది ఉండిపోతే సెకండ్ స్టెప్ లో అవి కూడా రిమూవ్ అయిపోతాయి. సెకండ్ స్టెప్ కోసం నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి విమ్ లిక్విడ్ ని. ఇప్పుడు 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. మన ఇంట్లో నార్మల్గా గ్రీన్ కలర్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, మనం గిన్నెలు కడగడానికి యూజ్ చేస్తాము, ఆ స్క్రబ్బర్ని యూజ్ చేసి మళ్ళీ సింక్ని ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల కార్నర్స్లో అది ఇంకా మట్టి ఉన్నట్లయితే ఈ స్టెప్లో ఆ మట్టి కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు సింక్ క్లీన్ అయిన తర్వాత సేమ్ ఇదే స్క్రబ్బర్ని యూజ్ చేసి మీరు ట్యాప్ని కూడా క్లీన్ చేసుకోండి. మీ ట్యాప్ కూడా కొత్త దానిలా మెరుస్తూ ఉంటుంది. చూసారు
చూసారు కదా ట్యాప్ ఎంత బాగా క్లీన్ అయ్యిందో. ఇంకా కొత్త ట్యాప్లా మెరుస్తూ కూడా ఉంది. ఇప్పుడు మీరు సింక్ను కూడా క్లీన్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి. చూసారు కదా సింక్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా కొత్త సింక్లా మెరిసిపోతుంది. సో చూసారు కదండి, మీరు స్టార్టింగ్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే సింక్ ఎంత బాగా క్లీన్ అయ్యిందో రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో. అప్పటి వరకు బాయ్ బాయ్.